సో ఇప్పుడైతే నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఫేస్ పైన ఏం లేదు, ఓన్లీ గుట్టు మాత్రం పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ సెట్ అయ్యాయో లేదో చెప్పండి. ఇంకా దానికోసం అది తీసుకుంటే అది పెట్టుకోమని చెప్పింది. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఏం మేకప్ చేస్తుందో చూద్దాము. ప్రజెంట్ అయితే స్టిక్కర్ తీసుకున్నా. రెడీనా? ఏం చేస్తున్నావు ఫస్ట్? ఫౌండేషన్ అప్లై చేస్తాను. ఇప్పుడైతే ఫేస్ పైన ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఏం లేదండి. తనైతే ఇప్పుడు ఫౌండేషన్ అంట రాస్తుంది. కెమెరాలో ఇద్దరం కనిపించడానికి అవ్వట్లేదండి. మరి దూరం పెడితే ఈ మేకప్ తను చేసి కనిపించదు కదా అని చెప్పి దగ్గర పెట్టాల్సి వచ్చింది. మరి ఎక్కువ చేయకు అని నార్మల్గా చెప్పి ఫౌండేషన్ అప్లై చేస్తుంది. మరి అక్కడే రాస్తే డిఫరెన్స్ చూడు. ఇక్కడ నల్లగా ఉంది, ఇక్కడ వైట్, ఇక్కడ చూడు తెల్లగా ఉన్నా పేజ్. ఇదేమో చూడండి, కానీ మరి అంత వైట్ ఉందమ్మా. లైటింగ్ మేకప్ ఇప్పుడు పౌడర్ వేస్తా, అప్పుడు కానీ ఎందుకు నువ్వు ఎక్కువ వేస్తావు అనిపిస్తుంది అమ్మా. దెయ్యం లాగే కనిపిస్తుంది అని చూడు ఒకసారి. అక్కడ సరే ఎలా వేసావో, నువ్వు దెయ్యం లాగా వేసావు అనుకో, దెయ్యం లాగా వేసావనే రివ్యూ ఇస్తా. ఓకేనా? నువ్వు నాకంటే వైదుకుంటావు కదా, మరి నేనెందుకు తెల్లకి కనిపిస్తున్నా, నువ్వు వేస్తావు నల్ల కనిపిస్తుంది. నోట్లో రాసేస్తా. రాయి మరి, మేకప్ అంటే ఏం కాదు అండి. చూడు ఫేస్ ఏమో దెయ్యం లాగా అస్సలు బాగాలేదు హని. చూడు నేను చెప్పాను నువ్వు మంచి చేస్తావు అని కష్టపడి నేను చీర కట్టాను హని. ఏమంటే చేసినప్పుడు ఇంకా నేను ఇంకా పులిహోర తింటున్నాను కూర్చొని, అమ్మ మేకప్ వేస్తాను 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 బుర్ర తినింది, ఆ బ్రష్లో కొనిపించింది కదా. సో ఎక్సైట్మెంట్ అనమాట ఇప్పుడు వేసేయాలి. లేదు రేపు స్కూల్ పెడతా విడిచిపెడతారు కదా వచ్చాక వేద్దామని చెప్తే, లేదు ఇప్పుడే వేస్తానని కోరాలి. సరే వెయ్యి, ఎలాగో మేకప్ వేస్తానో మంచిగా రెడీ అవుతారా, మంచి చీర కట్టుకుంటున్నంటే ఈ చీర కట్టుకొని చీర కూడా తనే సెలెక్ట్ చేసింది, బ్యాంగిల్స్ తనే సెలెక్ట్ చేసింది, ఇయర్ రింగ్స్ తనే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు మేకప్ ఏమో దెయ్యంలా వేస్తుంది చూడండి, నీట్గా లేదనుకో. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఎలా వేసాను మేకప్. నేను ఒక ఆర్టిస్ట్ అవుతాను. ఏం ఆర్టిస్ట్ అవుతావు? మేకప్ ఆర్టిస్ట్. ఏమి చదువుకొని అప్పుడు ఏదో అవుతాను అన్నావు? ఆర్టిస్ట్ అవుతాను. దానితో పాటు ఇది అవుతావా? నేను దేనితో పాటు అంటే ఏదైనా జాబ్తో పాటు మేకప్ ఆర్టిస్ట్ అవుతావా? ఇప్పుడు బాగుందా? మొహం దయ్యంలాగా ఉంది. ఏం బాగుంది మొహం కాదు, నెక్ అప్పుడు రాయమన్నా. నీకు అనిపించట్లేదా నేను దయ్యంలాగా ఉన్నానని? ఎందుకు అనిపిస్తుంది? ఆ మేకప్ నేనే చెప్పలా చేస్తాను. మరి నువ్వు చెత్తలా కదా చేస్తున్నావు. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంటావు మేకప్? నువ్వు దెయ్యం పిల్లలాగా ఉంటే నేను దెయ్యం తల్లిలాగా ఉన్నాను, ఇంకా ఎలా ఉంటావు? సో గైస్ ఫస్ట్ అయితే నెక్ అంతా ఫినిష్ అయ్యింది, ఫేస్ ఇక్కడ అంతా ఫౌండేషన్ అప్లై చేస్తా, ఇక్కడ మొత్తం ఫౌండేషన్ అప్లై చేస్తా, దెయ్యం లాగా లిప్స్టిక్. ఎప్పుడైనా లిప్స్టిక్ పెట్టుకుంటా
అలాంటే స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని ఉండి ఎన్ని ఉండలేక ఏమి ఉండలేకపోయినా జస్ట్ కాదు అసలు మేకప్ ఏమి ఉండలేకపోయినా జస్ట్ ఒక లాంగ్ హెయిర్ పొడవు జరుగుంటే చాలు కదా అమ్మాయికి. ఏమి ఇంపార్టెన్స్ ఏం తెలుసా? ఏం చేస్తున్నారు మేడం? ఐబ్రోస్ అలా దూకారా? ఏ ఊర్లో? మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? అక్కడ ఏమున్నాయి ఐబ్రోస్ నువ్వు దువ్వడానికి? అసలే లేవు, అది వేరే వచ్చే వరకు దువ్వు. నాకు అసలు ఐబ్రోస్ కొంచెం ఉన్నావే కొంచెం. నేను చెప్పు ఏంటి నిన్ను రీజు కడితే అదే నాది ఇంగ్లీషు. నేను ఏ క్లాస్ నీకు తెలుసా? ఇప్పుడు ఇంగ్లీష్ లో అడుగు వాళ్ళకి ఏం చెప్తున్నావు ఇంగ్లీష్ లో చెప్పు. Your mom talking versus reality and pettandi comment. Your mom talking versus reality and comment pettandi ela undo before and after meena cheppal guys nen gurinchi nen cheptunna nammatle makeup gurinchi nee opinion enti before and after mummy makeup amma makeup before aithe deyyam la undi kalliki rasam enti emaina ipudu doctor aayikamma please ishtam undala చాలే ఇప్పుడు జస్ట్ ఇంకా నెక్స్ట్ బొట్టు ఏం పెడతావు పెట్టు ఇక్కడ ఎక్కడ ఉండాలి నెయిల్ క్లీనింగ్ ఎందుకు? నాకేం నెయిల్ పాలిష్ లేదు జస్ట్ వేసేసే. ఓకే అవి అవసరం లేదు, వేస్ట్ ఏదో ఒకటి వేస్ట్ చేసేయాలి. ఇప్పుడు ఎందుకు నెయిల్ పాలిష్ లేదు నా నెయిల్స్ కి? అయితే నెయిల్ పాలిష్ డైరెక్ట్ గా అప్లై చేయండి. హౌ ఇస్ మై మేకప్ మై డాటర్ మై డాటర్ డూయింగ్ ప్రాక్టికల్స్ ఆన్ మీ? యాక్చువల్లీ ఇట్స్ నాట్ నెసరీ బట్ ఆల్సో షీ వాంట్స్ టు డూ ఇట్ అంతేనా? Why? Because she's she's mad girl. Nail polish చేస్తుంది. నాలాంటి ఆర్టిస్ట్ మీకు కావాలన్నా దొరకదండి. ఏం ఆర్టిస్ట్ అమ్మా? మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్ అంటారు, మేకప్ పిచ్చున్న ఆర్టిస్ట్ అంటారు అన్నమాట ఇలాంటి ఆర్టిస్ట్. యాక్చువల్లీ గైస్ రోజు నాకు మేకప్ అయ్యి నాకు మేకప్ అయ్యి అని అనుకుంటున్నా. మేకప్ వేసుకుంటా? మేకప్ రోజు వేసుకోమంటానా నిన్ను? నేను అనుకున్నాను నువ్వు రోజు నాకు మేకప్ అయ్యి నాకు మేకప్ అయ్యి అనుకుంటా నీ కుట్టే వేసుకుంటావు మేకప్. నేను అంత బాగా వేస్తున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చెప్తుందో? రోజు అంట నాకు మేకప్ అయ్యి నేను ఇంకా తను అడగకుండా నేనే వేసుకుంటున్నా అంట, అంత బాగుందండి మేకప్. మై ఫేవరెట్. ఏం చేస్తున్నావే? ఎందుకండి ఐబ్రోస్ నీటి కనిపించడానికి? వై ఇట్స్ బాండ్ జస్ట్ గైస్ ఫినిష్ ఇన్ మేకప్ కామెంట్ చేయండి. ఐ లైనర్ పెడతాను ఇప్పుడు ఓకే అంటే. ఇప్పుడు ఏమి వద్దులే కానీ చాలు అమ్మ, ఇప్పుడు పడుకునే టైం అయింది కానీ. ఇది బాగుందని మా అమ్మకి వేస్తున్నాను గైస్. కొంచెం లూజ్ చేద్దాం. బాగుంది కదా గైస్ ఈ వైట్స్ గైస్ చూడండి నెయిల్ పాలిష్ ఎలా వస్తుందో. ఇలా వైప్ చేస్తే చాలు గైస్ అవుతుంది. నేను ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసే వైప్స్ ని వాడొద్దన్నాను. నాకు ఎలాగో నెయిల్ పాలిష్ ముందు లేదు, వాడొద్దన్నాను అని చెప్పి ఇప్పుడు తనకు వాడేస్తున్నాను. నాకు ఉంది కాబట్టి నేను వాడుతున్నాను, నీకు లేదు కాబట్టి వాడు. కానీ ఇప్పుడు అవసరం లేదు కదా నేను చెప్పేది. సో హన్సీ పాప చేసిన మేకప్ ఎలా ఉందో చెప్పండి. ఫౌండేషన్ ఎక్కువైంది అనిపించింది. హన్సీ పాప నాకంటే మా హన్సీ పాప నాకంటే వైట్ గా ఉంటది, బట్ నేను ఇప్పుడు వైట్ గా కనిపిస్తున్నాను అంటే చూసారా క్రీమ్ ఎక్కువ రాసిందని నాకు అనిపించింది.